ప్రభునందు ప్రియులారా, మరొక కుమారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ మరణాత మరణాత వాక్య భాగాన్ని చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. ఆదికాండము 18:27-28 వచనాలు పఠిద్దాం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువ అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడినడలా నాశనము చేయననెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వెనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి, ఈ నూతన ఏడాదిలో 2 మమ్మలను కాచిదాచి 3 అడుగుపెట్టించిన మా తండ్రి స్తోత్రాలు. 3 నీ సిలువ శ్రమకాల గుడారములో ప్రవేశించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఇది నాని చూడలేక ఎందరో నశించిపోయినారు, ఎందరో కాలము చేసినటువంటి వారైనారు. మాకైతే మీ ఉచితమైన కృపను బట్టి మమ్మందరిని సజీవుల గుంపులో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్య ఆశక్తితో వాక్యమును ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన వర్తమానం అందించమని, వినగలిగిన తెలివి జ్ఞానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, వినిచుండగా బిడ్డలకు కావలసిన నెమ్మదిని సమాధానమును సంతోషమును దయచేయమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని కొరుడుగా రాబోచున్న కలువరినాథుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కలువరినాథుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించును గాక. అందరికీ మరొకమారు మరణాత మరణాత మరణాత. ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, ఎవరు కావలే నాకు, ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, ఏమి కావలే నాకేమి కావలే, ఏమి కావలే నాకేమి కావలే, యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావలే, యేసు సిలువ దీక్ష తప్ప ఏమి కావలే. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి దేవుని వాక్య భాగములో సిలువ శ్రమకాల గుడారములో ప్రవేశించినటువంటి మనము, శ్రమల గుడారములోనికి ప్రవేశిస్తున్నటువంటి మనము, ప్రవేశించబోయేటువంటి ముందు మనం ఏ రీతిగా ఉండాలి, ప్రవేశించిన తర్వాత మనం ఏ రీతిగా రూపాంతరము చెందాలి అనబడినటువంటి కొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, సిలువ శ్రమకాల గుడారములోనికి ప్రవేశించినటువంటి మనము, భస్మ బుధవారపు దినమున గుడారములు అడుగుపెట్టినటువంటి మనము, ఏ రీతిగా మనలను మనము సరిచేసుకోవాలి అనబడినటువంటి సంగతులు లేఖనములో నుండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో భక్తులు వారి జీవితములో దేవుని సన్నిధానములోనికి వచ్చి వారు తన్ను తాను తగ్గించుకొని దేవుని యొద్ద ప్రార్థించటాన్ని బట్టి దేవుడు వారి యొక్క విజ్ఞాపనలు ఆలకించారు, వారి విన్నపములను అంగీకరించారు. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాము గారు దేవునితో మాటలాడటానికి ఆయన ఎంతగా తగ్గించుకున్నారు అని చెప్పబడటానికి, ధూళియు బూడిదనైన నేను మీతో మాటలాడ తెగించుచున్నాను. వీళ్ళరా, ధూళి మన కాళ్ళ కింద ఉండేటువంటిది. ఎన్నో పర్యాయములు ధూళిని మనము కాళ్ళతో త్రొక్కుకొని వెళ్ళేటువంటి ప్రయాణము చేసేటువంటి పరిస్థితి రోడ్డు ప్రక్కల. ప్రియులరా, ఎక్కడ ప్రయాణము మనము చేస్తున్నా ఈ ధూళి మాత్రము మన పాదరక్షకుల కింద ఉండేటువంటిదే. ఇలాంటి ధూళినై ఉన్నాను నేను అనబడినటువంటి సంగతిని
అబ్రహాము గారు తగ్గించుకొనుటలో తన యొక్క స్వభావితమును మనకి ఎల్లడి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బూడిదనైన నేను వీళ్ళరా బూడిద అనబడినటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదైనా కట్టెలు మంట పెట్టిన తర్వాత ఆ కట్టెలన్నీ పూర్తిగా కాలిపోయిన తర్వాత చివర్లో మిగిలేది ఏమిటి అనంటే బూడిద మిగులుతుంది. ఇల్లరా ఇది కూడా ఇప్పటి కాలంలో దేనికి ఉపయోగపడటం లేదు కానీ నేను కూడా కాల్చబడిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి బూడిద వంటి వాడనే అనేటువంటి మాటను సాదృశ్యముగా అబ్రహాము గారి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వాళ్ళారా దేవునితో మాట్లాడటానికే విశ్వాసులకు జనకుడు అనబడినటువంటి అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి దేవునికి స్నేహితుడు దేవుని వరములు కలిగినటువంటి వాడు వాగ్దానములు అనేకములు దేవుని ద్వారా పొందుకునేటువంటి వ్యక్తి ఈ రీతిగా దేవుని సన్నిధానములు తగ్గించుకొని ప్రభువుతో విజ్ఞాపన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది అనంటే ప్రియులారా విశ్వాస జీవితములో మనం ఇంకంత తగ్గించుకోవాలి. విశ్వాస జీవితములో ఈ గుడారములోని అడుగుపెట్టేటువంటి మనము ఏ రీతి తగ్గింపు కలిగి గుడారములో మనం అడుగుపెట్టగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా ఎన్నో 40 దినములు ఉపవాస దినములు సంవత్సరములు సంవత్సరములు గడుస్తూ ఈ దినములు మన మీద నుండి దాటిపోచున్నాయి. కానీ మన జీవితములు ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిలో ఇలాంటి తగ్గింపు జీవితము లేనటువంటి పరిస్థితి విశ్వాస జీవితములకు వేళ నీకు ఉన్నట్లయితే వాక్యమినిచ్చినటువంటి నీవు దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాటను బట్టి దేవుని యొద్దకు వచ్చి మనలను మనము తగ్గించుకోగలిగినప్పుడు దేవుడి సమయం వచ్చినప్పుడు వారిని హెచ్చిస్తాడు. ప్రియుల అబ్రహాము గారి నిస్కరణివులంతా విస్తారమైనటువంటి దీవెన ఆయన ఇవ్వడానికి అబ్రహాము గారి యొక్క తగ్గింపే ప్రియులర్ అబ్రహాము గారి పేరెత్తడానికి కూడా సరిపడినటువంటి మనము తన జీవితంలో తగ్గించుకున్నదాన్ని బట్టి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుల ఒకటి దేవుని యొద్దకు వచ్చిన వారలారా గుడారములో ప్రవేశించినటువంటి మనము భస్మము ద్వారములు అడుగుపెట్టినటువంటి మనము అప్పటి నుంచి గుడ్ ఫ్రైడే దాకా జరిగేటువంటి 40 దినముల ఉపవాస ప్రార్థనలు దేవుని సన్నిధానమును ఈ రీతిగా తగ్గించుకొని మన అవిధేయతలను ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి చేర్చుకోవలసినవి చేర్చుకొని దేవుని లక్షణాలు సంపాదించుకొని దేవుని వరములతో నింపబడినప్పుడు సమయము రాగా దేవుడు నిన్ను కూడా నీ జనాంగములో నుండి నీ సంఘములో నుండి నీ కుటుంబములో నుండి నీవెక్కడ వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. ప్రియులారా కాబట్టి దినాన వాక్యాన్ని వినిచ్చినటువంటి నీవు ఒకవేళ ఇలాంటి తగ్గింపు జీవితము విశ్వాస జీవితములో లేక దేవుని ఆశీర్వాదాలు అందుకోకుండా దూరముగా ఉన్నట్లయితే ఎప్పటికైనా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడో ప్రభు శిలువ చెంతకు నువ్వు చేర్చబడాలి. ఆ నీడలోనికి నువ్వు రావాలి. ఆ నీడలో ఉన్నటువంటి కిరణములు నీ మీద ప్రకాశింప చేసుకోవాలి. దేవుడిచ్చేటువంటి ఆ నీతి సూర్యుని యొక్క కిరణాలు నీ మీద పడటాన్ని బట్టి పోవలసిన వాటిని అన్నిటినీ నువ్వు తొలగించుకోవాలి ప్రియులారా. కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి నీవు నేను ఈ రీతిగా తగ్గించుకున్న దాన్ని బట్టి గుడారములో ప్రవేశించినటువంటి మనము తనకు ఇష్టమైనటువంటి పాత్రగా దేవాది దేవుడు మార్చుకునడానికి ప్రభు ఇష్టపడుతున్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి తగ్గింపు ఆత్మీయంగా మనకు కూడా అవసరమైంది ప్రియులారా. రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు గ్రంథము 30:19 వచనములో బైబిల్ గ్రంథములో అధికమైన శ్రమలు అనుభవించినటువంటి ప్రియులరా భక్తుడు మాట్లాడుచున్నటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కూడా అంటాడు, ఆయన నన్ను బూడిదలోకి తూసివేసాను బురదలోకి. ప్రియులరా ఈ మాటలు ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైన శ్రమలు అనుభవించినటువంటి భక్తులు వారు ఏ రీతిగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నారో మనము కూడా ప్రభు సన్నిధానములో తగ్గించుకొని శిలువ నీడకు రావలసినటువంటి వారమై నా 30:19 వచనములో ఇలాగ రాయబడి ఉంది ప్రియులారా, ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళయు బూడిదనైనట్టున్నాను. ప్రియులారా ఈ మాటను బట్టి అబ్రహాము గారు ఎంతగా తగ్గించుకున్న దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదము ప్రియులారా అబ్రహాము గారి యొక్క నిబంధన అబ్రహాము గారి ద్వారానే ఇస్సాకు యాకోబులు రావటము యాకోబు గారి ద్వారానే 12 గోత్రికులు రావటం అనేటువంటిది చరిత్రలో మనం చూస్తున్నాం ప్రియులరంత గొప్ప ఆశీర్వాదము ఓ చిన్న తగ్గింపును బట్టి అబ్రహాము గారు అనేకమైన గోత్రాలకు అందించాడు.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబు భక్తుడు కూడా తన శ్రమలో దేవుడు నన్ను ఒకవేళ బురదలోనికి త్రోసివేసినా నేను ఏమయి ఉన్నానంటే దూళియు బూడిదనైనట్టున్నాను కాబట్టి అంతగా తగ్గించుకునేటండి యోబు భక్తుని కూడా తన శ్రమలో తన బాధలో దేవుడు విడిచిపెట్టలేదు ప్రిలారా రెండంతల ఆశీర్వాదముతో ఉన్నతమైనటువంటి దీవెన యోబు భక్తునికి దేవుడు అనుగ్రహించాడు ఇది నాన తను తగ్గించుకొని తన స్నేహితులను నిందించిన తన బంధువులను నిందించిన తన సహకారి నిందించిన ఏ మాత్రము తన విశ్వాసములో సడలింపు లేకుండా దేవుని ఎడల విశ్వాస వీరుడిగా నిలబడినటువంటి యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన యొక్క తగ్గింపు జీవితాన్ని బట్టి తన శ్రమలో తన ఇబ్బందులలో తన వ్యాధిలో తన బాధలో దేవుని సన్నిధిలో తగ్గించుకొనడాన్ని బట్టి సమయం వచ్చినప్పుడు దేవుడు రెండంతల ఆశీర్వాదముతో యోబు భక్తుని ఆశీర్వదించాడు ప్రియారా నీవి దినాన ఒకవేళ అట్టి శ్రమల కొలిములో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ అయ్యా నేను దూళి బూడిదనై ఉన్నట్టుగా ఉన్నాను ఆయనను నా ప్రార్థనను ఆలకించాలి నా విజ్ఞాపన ఆలకించాలని నీ శ్రమలో ప్రతిదినము నీ శిలువను ఎత్తుకొని శిలువ ధ్యానాల్లోనికి నువ్వు రాగలిగినప్పుడు దేవుడు నిన్ను కూడా అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రియులారా కాబట్టి ఇంతటి శ్రమ యోబు భక్తుడు కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు నీ శ్రమలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియులారా శిలువ ధ్యానాల్లో ఏకీభవిస్తున్నటువంటి నీవు గుడారములో ప్రవేశించినటువంటి నీవు నీ శ్రమలను ప్రక్కన పెట్టి క్రీస్తు ప్రభు వారు నీ కొరకు మన కొరకు పడినటువంటి శ్రమలను నీ జ్ఞాపకం చేసుకున్నట్టయితే అసలు నీ శ్రమ శ్రమే కాదు ప్రియులారా అంతటి బాధ అంతటి శ్రమ క్రీస్తు ప్రభు వారు మన కొరకే భరించారు మన కొరకే ఆయన వహించాడు మన కొరకే వాటిని ఆయన జయించాడు కాబట్టి భరించిన ప్రభు వహించిన ప్రభు జయమిచ్చినటువంటి ప్రభు శిలువ ధ్యానముల ద్వారా ధ్యాన శక్తిని నీకు కూడా అనుగ్రహించి లోకములో పాపమును సాతానును సాతాను అనుచరులను జయించగలిగినటువంటి శక్తి శిలువ నాదుడు నీకు అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా కాబట్టి అబ్రహాము గారు ఉన్నతమైన జనాంగముగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు యోబు గారిని ఎవరైతే నిందించారో తన సహకారి తన స్నేహితులు వారి ముందే రెండంతలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ప్రియులారా మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తే ప్రియులారా మోషే పరమ భక్తుడు దేవుని సన్నిధానములో ఆయన తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో నేను నీతో మాట్లాడడానికి నోటి మాంద్యమును నాలుక మాంద్యమును కలిగినటువంటి వాడను నేను నీతో మాట్లాడినప్పుడైనా నేను మాట నేర్పరిని కాను ఫరోతో నేను మాట్లాడటానికి నాకు నోటి మాంద్యం ఉంది నాలుక మాంద్యం ఉంది నేను ఎలలేను నేను అంతటి వాడను ఇల్లరా ఈ మాటను బట్టి దేవుని యొద్దకు వచ్చి మోషే ప్రవక్త మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి దేవాది దేవుడు ఆయన సాకులు వినలేదు కానీ ఆయనకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి నీ మాట రాకపోయినా నీకు నాలుక మాంద్యం ఉన్నా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను కాబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులను విమోచించడానికి నువ్వు వెళ్ళి విమోచకుడిగా వారిని రక్షించాలని ప్రభు పంపించాడు ప్రియులారా కాబట్టి దేవాది దేవుని యొక్క సన్నిధానములో తగ్గించుకున్నటువంటి మోషే ప్రవక్తను దేవుడు ఐగుప్తు దేశములోనికి పంపించి సకల విద్యలు ఆయనకు నేర్పించి ఫరోతో మాట్లాడగలిగినటువంటి ధైర్యము 10 అద్భుతములు చేసి ఇశ్రాయేలులను విమోచించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు అని అంటే ప్రియులారా ఎంత గొప్ప ఆధిక్యత ఒక పనికి రానటువంటి వ్యక్తిని గణపరిచారు ప్రభు అని మన జ్ఞాపకం చేసుకుని వచ్చి ప్రియులారా కాబట్టి మోషే ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన తగ్గించుకునటాన్ని బట్టి దేవుడు తన తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుని సన్నిధానములో ఆయన హెచ్చించాడు ఆయన ద్వారానే ఇశ్రాయేలుకు విమోచన కలిగించాడు ప్రియులారా ఇది నా ప్రవక్తకు దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప వరములు కలిగినటువంటి ప్రవక్త ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో ఇరువురికి ఒకే రకములైనటువంటి వరములు ఇచ్చాడు దేవాది దేవుడు వారిలో ఇరువురు ఎవరంటే ప్రియులారా ఒక ఆయన మోషే గారు ఒక ఆయన యోహాను గారు ప్రియులారా యోహాను గారికి మోషే గారికి దేవుడు ఒకే ఒక వరమును ఇచ్చాడు ఆ వరం ఏమిటంటే నిదానించి ప్రభువును చూడటం ప్రియులారా నిదానించి ప్రభువును చూసేటువంటి వరమును దేవుడు మోషే గారికి ఇచ్చాడు యోహాను గారికి ఇచ్చాడు ప్రియులారా ఇరువురు సామాన్యమైనటువంటి వారు కాదు పంచకాండాలు రాయడానికి దేవుడు మోషే గారికి అవకాశం ఇస్తే 5 పుస్తకాలు రాయడానికి దేవుడు యోహాను గారికి అవకాశం ఇచ్చాడు ప్రియులారా యోహాను సువార్తతో పాటు 3 యోహాను పత్రికలు అలాగే ప్రకటన గ్రంథము రాయడానికి యోహాను గారికి కూడా దేవుడు అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చాడు
ఇరువురికి ఇచ్చినటువంటి వరమును మరలా నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. నిదానించి దేవుని చూసేటువంటి వరము వారికి ఉంది ప్రియారా. అబ్రహాము గారు ఏ రీతిగా తగ్గించుకున్నాడో తగ్గించుకున్న భక్తులతో పాటు ఇప్పుడు మోషే గారి దగ్గరకు వస్తే ఆయన కూడా అలా తగ్గించుకున్నదాన్ని బట్టి దేవుని అంతరంగాన్ని చూశాడు. యోహాను గారు అలా తగ్గించుకున్నదాన్ని బట్టి దేవుని రొమ్మును ఆనుకొనినటువంటి యోహాను గారు ప్రభు అంతరంగములో ఉన్నటువంటి వాటిని దేవుని సన్నిధానములోనికి రాయడానికి దేవుడి కనికరమును చూపించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యద్దకు వచ్చినటువంటి వారులారా, మోషే ప్రవక్తను దేవుడు ఉన్నతమైనటువంటి రీతిగా వాడుకొనటానికి కలిగిన కారణమాయిలో నమ్మకమైనటువంటి భక్తి మెట్టు తగ్గింపు స్వభావం ప్రియులారా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ రెండు వరములు, ఇరువురికి ఒకే వరం ఇచ్చినటువంటి ఇరువురు ప్రవక్తలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, వారి జీవితాల్లో ఎన్నో శ్రమలు, శోధనలు, నిందలు, అవమానములు ప్రియులరా వారు భరిస్తూ దేవుని సన్నిధిలో నడవటాన్ని బట్టి ముత్యం ఓలే వారు మెరిసినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగో వ్యక్తిని మనం చూసినట్లయితే ప్రియులరా, దావీదు గారు, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథములో 18:18 మనం చూసినట్లయితే ప్రియులరా, ఆయన పలికినటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే, రోజు కళ్ళు నవ్వటానికి నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఇది నాన్న ప్రియులరా, దావీదు మహారాజు తన జీవితంలో సౌలు రాజు కుమార్తెను చేసుకునడానికి రాజు కళ్ళుడు నవ్వటానికి నేనే పాటి వాడను, నా కుటుంబము నేను ఏ పాటి వాడను. తగ్గించుకునేటువంటి మహారాజు గోని పట్టా విడిపించి దేవుడు సంతోషమైనటువంటి వస్త్రమును ధరింపజేశాడు. కీర్తన గ్రంథం 30:12 దేవుడు నీవు నా గోని పట్టా విడిపించి సంతోష వస్త్రమును నీవు నాకు ధరింపజేసినావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను. దేవుని సన్నిధానములో తగ్గించుకునేటువంటి మరొక భక్తుని మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే దావీదు మహారాజు పిల్లరా, ప్రభు యద్దకొచ్చి తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ కార్యమును బట్టి అనుకుని రీతిగా ఐశ్వర్యం వచ్చే పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని ఆ కృప ఏమాత్రము తొలగకుండా దేవుని సన్నిధానములో తగ్గించుకునేటువంటి ఆ భక్తుని దేవుని కృప వెంబడించి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు కనికరమును చూపించాడు. ప్రియులారా, గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని ఎరుసలేమును పరిపాలించే రాజు వరకు దేవుడు నడిపించాడు. ఇది నాన్న దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శిలువ చెంతకు చేర్చబడుతున్నటువంటి నీవు ఈ రీతిగా తగ్గించుకోగలుగుతున్నావు. ప్రభు సన్నిధానములోనికి వచ్చి నేను అయోగ్యుడనయ్యా, నేను పాపిని, నేను అశక్తుడను. నీ శక్తి పొందుకునడానికి కానీ, శిలువ శక్తి అందుకునడానికి కానీ నేను అశక్తుడను, ఎందుకు పనికిరానిటువంటి వాడను, నేను అయోగ్యుడను అనబడినటువంటి మాటను మనం వాడగలుగుతున్నామా ప్రియులారా? కాబట్టి అలా తగ్గించుకొని అలా విధేయతలన్నింటిని ఒప్పుకొని ప్రభు సన్నిధికి రాగలిగినప్పుడు అంచెలంచెలుగా దేవుడు ఉన్నతమైనటువంటి శిఖరములు ప్రభు ఎక్కించడానికి ఇష్టపడుతున్నాడు. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరములు 15:9 ప్రియులారా, అపొస్తలుడు అనబడినటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఇదిగో అపొస్తలుడని అనిపించుకునటానికి నేను యోగ్యుడను కాను. అపొస్తలందరికంటే నేను శ్రమ పడినప్పటికీ అపొస్తలుడని అనిపించుకునడానికి నేను యోగ్యుడను కాను. ఇది నన్ను ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, అపొస్తలత్వాన్ని నేను అందుకునడానికి పనికిరాను. ఎందుకనంటే వారు సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకున్నారు. ఎందుకనంటే వారు ప్రాణములు త్యాగము చేశారు దేవుని కొరకు. ఈ దినారలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క మినిస్ట్రీలు పెట్టుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక పదవులు పెట్టుకుని వచ్చున్నారు. ప్రవక్తలని, అపొస్తలని, వారు ముందు వారు వెనక అనేకమైనటువంటి వాటిని వారు ఘనత కొరకు పెట్టుకుని వచ్చున్నారు. పిల్లారా, కాదంటలేదు, కానీ అపొస్తల వల్లే శ్రమ పడగలరా? అపొస్తల వలె నిందలు భరించగలరా? అపొస్తల వలె దీనత్వము కలిగి ఉండగలరా? ప్రియులారా, వారు వేసుకునే వస్త్రధారణ కానీ, వారు తిరిగే కారులు కానీ, వారు చూపించేటువంటి ప్రియులరా ఆ మాదిరిని కానీ మనం చూసినట్లయితే అపొస్తలు అనబడినటువంటి వారు పడినటువంటి ఆ నిందలు, ఆ శ్రమలు, ఆ సువార్త ప్రకటన సమయమందును అసమయమందును దేవుని కొరకు సువార్త ప్రకటించినటువంటి పరిస్థితి ఉందంటారా? ప్రియులారా, ప్రక్కన ఉన్నటువంటి స్నేహితుడిని ప్రేమించలేనటువంటి వారు, తోటి సహోదరుని ప్రేమించలేనటువంటి వారు, ప్రియులరా అనేక మందికి దేవుని ప్రేమను అందించలేనటువంటి వారు, అనేక రీతులుగా వారిని వారు గణపరుచుకునేటువంటి దినాలలో ఉన్నప్పుడు శిలువ శ్రమకాల ధ్యాన దినాల్లోనికి వచ్చినటువంటి మనం మనలను కొలుములోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఏ రీతిగా కాల్చాలో ప్రభువుకి తెలుసు, ఏ రూపం ఇవ్వాలో మనకి ఖచ్చితముగా ప్రభువుకి తెలుసు. ప్రియులరా, కాబట్టి ఆ శ్రమల కొలుములోనికి వెళ్ళుచున్నటువంటి మనం ఏ రూప లావణ్యములు అద్దాలో, మనకు ఏ రీతిగా దేవుని శక్తిని మనకివ్వాలో,
ఏ వరములు మనకి ఇవ్వాలు మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఏ రీతిగా శిలువ శక్తితో నింపేలాగు మనల్ని నడిపించాలో దేవాది దేవునికి తెలుసు ప్రియారా కాబట్టి దినాన పౌలు గారు ఎవరు ఎందుకు పనికి రాడని అనుకున్నారు ప్రియారా పనికి రాడనుకున్నటువంటి పౌలు గారే రెండు ఖండములకు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ధైర్యముగా బోధించినటువంటి వానిగా దేవుడైన గణపరిచాడు హెచ్చించాడు ప్రియారా కాబట్టి దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు పనికి రాడనుకున్నటువంటి సౌలును దేవుడు పౌలుగా మార్చినప్పుడు భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు దేవుడు అతన్ని దర్శించిన తర్వాత క్రైస్తవ సంఘములను క్రైస్తవ జనాంగములను విశ్వాసులను సంపాదించడానికి ఆయన పడినటువంటి ఆ పాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి నిందలు భరించడానికి కూడా ఇష్టపడ్డాడు ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తిగా పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియారా అన్ని వరాలు కలిగినటువంటి పౌలు గారు పరిశుద్ధ గ్రంథములు 13 పత్రికలు రాయడానికి కృప చూపించినటువంటి పౌలు గారు ప్రియులారా దేవుని కనికరము దేవుని కృప దేవుని వరములు నింపబడినటువంటి పౌలు గారే మాట్లాడుచున్నటువంటి మాటను బట్టి మనం చూస్తే అపోస్తలుడని అనిపించుకొనడానికి నేను యోగ్యుడను కాను నీ శిలువ చెంతకు రావడానికి నేను యోగ్యుడను కానయ్యా ఎందుకంటే గత దినములన్నీ నిన్ను అవమానపరిచాను గత దినములన్నీ మీ నామమును బహాటముగా అవమానపరిచాను బహిరంగముగా అవమానపరిచాను ఎందుకు పరికరానటువంటి దౌర్భాగ్యపు స్థితిలో నేను నడిచి మీ నామమును దుర్లభమును చేసి ఉన్నానయ్యా అని ప్రభు యద్దకు వచ్చినటువంటి మనము ఈ శిలువ శ్రమకాల ధ్యాన దినములను గుడారములో ప్రవేశించినటువంటి మనము గొంగళ పురుగు యొక్క స్వభావమును తొలగించుకొని చీతాకోక చిలుక వలె రూపాంతరము చెందాలి ఎందుకు పనికిరాదనుకునేటువంటి గొంగళ పురుగులు తాకిన పురుగును తాకిన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిలో తాను జీవిస్తూ ఉన్నప్పటికీ కొన్ని దినముల ఉపవాసం ఉండి దేవుని సన్నిధానములో రూపాంతరము చెందటానికి దేవుడి కనికరమును చూపించాడు ప్రియులారా ఆ కనికరము ద్వారా ఆ వచ్చినటువంటి చీతాకోక చిలుక మకరంద్రమును స్వీకరిస్తూ తేనె పట్టు వల్ల మకరంద్రములో పుష్పములో ఉన్న వాటిని భుజిస్తూ ఎవరు చూసినా చూడకపోయినా తన వంతు పనిని తన ఎవరు హాని కలిగించకుండా తన పనిని జరిగించుకునేటువంటి ఒక జీవిగా బయటకు వచ్చినట్లు చీతాకోక చిలుకను మనం చూస్తున్నాం ప్రియులారా ఆ చిలుకను మీరు గమనించినట్లయితే చీతాకోక చిలుక ఏముండవు అంటే చెవులు ఉండవు ప్రియులారా కాబట్టి దానికి చెవులు ఉండవు చెట్టు శబ్దమైతేనే చెట్టు కదిలితేనే గాలికి అది ఎగరటానికి ప్రయత్నం చేస్తుంది కానీ దానికి వినికిడి శక్తి లేదు ప్రియులారా ఈ దినాన మనం కూడా నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు ప్రియులారా లోకములో అనేకమైనటువంటి శోధనలు రావచ్చు మనకు కూడా వినికిడి శక్తి లేనటువంటి వారముగా చెవులు మూసుకున్నటువంటి వారముగా మనం ఉంటే ఆత్మీయ చెవులు తెరవబడతాయి ప్రియులారా అందుకని ప్రకటన గ్రంథములో చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు వినులుగాక ఆత్మీయ చెవులు మనం సంపాదించుకోవాలి ఆత్మీయ నోరు మనం సంపాదించుకోవాలి ఆత్మీయమైనటువంటి అంతస్తు మనం సంపాదించుకోవాలి కాబట్టి అట్టి గొంగళ పురుగు లాంటి జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి నీ రోత పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు నీ కొరకే శిలువ మరణం పొందాడు క్రీస్తు నీ కొరకే మన కొరకే గాయములు అనుభవించాడు నీ కొరకే ఇంత శ్రమను ఇంత బాధను ఆయన అనుభవించాడని నువ్వు నిజముగా నీలో పశ్చాత్తాపం ఉన్నట్లయితే ఇంకా పాత రోత జీవితాన్ని నువ్వు విడిచిపెడతావు దేవుని కొరకు నువ్వు జీవిస్తావు ఇప్పటి వరకు ఒకవేళ లోకము కొరకు ఇప్పటి వరకు ఒకవేళ నీ యొక్క ఇష్టానుసారముగా నీ సొంత ఇచ్ఛల కొరకు ఒకవేళ నడిచినట్లయితే ఇప్పటి నుంచి అయినా ఈ 40 దినాల్లో రూపాంతరం చెందేటువంటి వ్యక్తిగా క్రీస్తు కొరకు జీవించే వ్యక్తిగా నేను చెప్పబడిన 5 భక్తుల వలె తగ్గించుకొని నిన్ను నీవు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ప్రభు రెక్కల కింద ఆశ్రయం పొంది అణిగి మణికి మనం ఉండగలిగినట్లయితే సమయం వచ్చినప్పుడు ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి వారిని ఉన్నతమైన రీతిగా ఆయన ఆశీర్వదిస్తాడు దేవుని దీవెనతో ఆయన నింపుతాడు కాబట్టి వాక్యం నిలిచినటువంటి వారలారా ఎప్పటికైనా సమయం మించిపోలేదు నీ జీవితాన్ని నువ్వు మార్చుకో ఇదిగో యవనస్తులు అనేక మంది పాడైపోతున్నారు అనేక మంది దురాల వాటికి లోనవుతున్నారు యవన రాండ్రు యవన స్త్రీలు యవన పురుషులు వీళ్ళరా యవన కాలములు ఉన్నటువంటి వారు మీ యవన బలాన్ని బట్టి ఒకవేళ దేవుని నామాన్ని తృణీకరిస్తున్నావేమో జాగ్రత్త దేవునికి లెక్క అప్పగించాలి నీ తల్లిదండ్రులు బాధపెట్టి ఇదిగో నీ బంధువులను బాధపెట్టి నీ సొంత ఇచ్చ కొరకు అనేకమైనటువంటి కార్యాలు చేయటానికి వెనకడుగు వేయకుండా ఒకవేళ ఉన్నావేమో దేవుని దినపు రాకడముందు ఆయన ఎదుట నువ్వు నిలబడాలి ఆ తీర్పు దినము రాకముందే దేవుడిచ్చిన కృపాకాలమును శిలువ నీడకరా ఆ శిలువ శక్తిని బట్టి నిన్ను దేవుడు పరిశుద్ధమైన రీతిగా మారుస్తాడు పాపిని పరిశుద్ధపరుస్తాడు ఆ పరిశుద్ధమైన స్థితిని సంపాదించుకొని ఆయన రాజ్య వారసత్వాన్ని అందుకునేటువంటి గొప్ప ధన్యత
వాక్యమైన మనందరికి దేవుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు పరలోక తండ్రి, మీ పాదముల చెంత చేరి మీ నామమును స్తుతించడానికి మీరిచ్చినటువంటి గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యాశక్తితో వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ అంతరంగాన్ని దర్శించి వాక్యము వారి హృదయమును తాకి తండ్రి, వారు నడుస్తున్నటువంటి మార్గమును విడిచిపెట్టి నాయన న్యాయమైన మార్గములో యథార్థమైన మార్గములో మీరు చూపించినటువంటి మాదిరికరమైన శిలువ మార్గములో శ్రమల మార్గములో విధేయతను మీరు ఎలా నేర్చుకున్నారో వాటి గొప్ప అంతస్తు శ్రమకాల ధ్యాన ధర్మముల ద్వారా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, నాయన వారికి మీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవిధేయతను క్షమించి నీ బిడ్డలను మీ రాజ్య వారసత్వానికి చేర్చుకోనమనే వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలో అవిశ్వాసం ఉంటే అధైర్యం ఉంటే తొలగించి తండ్రి, మీరు పొందిన గాయముల చేత మానవునికి స్వస్థత మానవునికి విమోచనని తెలుసుకొని అటు విలువైన త్యాగములోనేటువంటి గొప్ప విలువను బిడ్డలు అందుకొని అనేక మందికి సాక్షులుగా నీ బిడ్డలను వాడుకొనమని వాక్య దానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేను మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసి వాడిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి కృప, తండ్రిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసము కాపుదల, సిలువధరికి మనందరిని చేస్తూ ఆదరిస్తూ రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసము కాపుదల, ప్రార్థించిన అంశములకును జరిగిన ఆరాధనకును టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము మీ సిలువ విజయం ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఎవరు నా భక్తికి హితమైనట్టి పోనాది, ఎవరు నా కంటము నితిన్ పాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తికొనిదే ఉనికి నాకును, చివరకు శ్రేహము కల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే, నాకింత ప్రోత్సాహ నందమల్గల్గుట కే కర్త ఘనమైన హేతువై యుండు. అందరికీ మరణాత మరణాత. శిలువ ధ్యానాలు శ్రమకాల గుడారాలు ఆరంభమయ్యాయి గనుక టీవీ స్క్రీన్ పై పడుచున్నటువంటి అడ్రస్ ప్రకారం శారణ మందిరము సికమణి సెంటర్లో ఉంది. సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు జరుగుతున్నాయి. అలాగే గన్నవరము కాసరపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు శిలువ శ్రమకాల ధ్యాన దినాలు జరుగుతున్నాయి గనుక ఏకీభించి సమయాన్ని బట్టి శిలువ శక్తిని శిలువలో ఉన్న జయాన్ని మీరందరూ అందుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అందరికీ మరొక మారు మరణాత మరణాత.